మోర్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో డిక్లరేషన్పై ఆయన సంతకం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీవారి లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. అయితే వైసీపీ ఈ ప్రకటన చేసినప్పటి నుంచి దీనిపై వివాదం మొదలైంది. అన్య మతస్థుడు కావడంతో వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుమలలో అడుగు పెట్టాలని కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. వైసీపీ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తిని డిక్లరేషన్ ఎలా అడుగుతారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి ప్రశ్నించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వరని, ఇందులో రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. ఇలా అనవసర రాద్ధాంతం జరుగుతూ ఉండడంతో తన తిరుమల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్ జగన్ తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో జగన్పై దాడి, అలాగే ఇతర టీడీపీ నేతలు డబ్బులిచ్చి గుండాలను పురిగొలుపుతున్నారని సమాచారం అందిందని వైసీపీ ఆరోపిస్తోంది. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయటానికి, జగన్ కాన్వాయ్పై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోందని వైసీపీ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో గంటలో తిరుమల విమానం ఎక్కాల్సిన జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు పార్టీ ఆఫీస్ వెల్లడించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.